అందుతున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం. ఇక మరొక అసెంబ్లీ నియోజకవర్గం చూద్దాం. ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు, ఈ నియోజకవర్గంలో కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా ఆరవ శ్రీధర్ పోటీ చేస్తున్నారు. ఈయన కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన సర్పంచ్గా పనిచేశారు. అలాగే ఈ ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనకి రావడం, అక్కడ గ్రౌండ్లో కొంత బలం పెంచుకోవడం ఈయనకున్న కొన్ని ప్రత్యేకతలు. సో ఆరవ శ్రీధర్ కూడా యంగ్ లీడర్. రైల్వే కోడూరు నియోజకవర్గంలో కోరుముట్ల శ్రీనివాసులు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి ఆయన గతంలో ఏం చేశారు, ఈసారి ఆయన్ని కాదని మరి అరవ శ్రీధర్ వైపు అక్కడ ప్రజలు ఓటర్లు మొగ్గారా లేదా, లేకపోతే ఎటువంటి పరిస్థితుంది అనే అంశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ మనకి లైవ్లో అందిస్తారు. సుధీర్, ఏమనుకుంటున్నారు, అక్కడ ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది రైల్వే కోడూరులో? థ్యాంక్ యూ. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో భాగంగా అయితే కనుక రైల్వే కోడూరు నియోజకవర్గం చూసుకుంటే కనుక ఇది ఎస్సీ రిజర్వ్డ్కి సంబంధించినటువంటి నియోజకవర్గం. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే జనసేన పార్టీ నుంచి ఇప్పటికే అరవ శ్రీధర్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కూడా దాదాపుగా ఇప్పటికీ 4 సార్లు గెలవడం జరిగింది. ఆయన కూడా ఇచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అరవ శ్రీధర్ అనే వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా ఆయన విద్యాభ్యాసం చూసుకుంటే కనుక ఆయన బీటెక్ చదివినటువంటి స్టూడెంట్. ఆయన బీటెక్ చదివాడు, ఆ బీటెక్ చదివినంతరం కూడా హైదరాబాద్కి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఆయన రాజకీయాలకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో కూడా ఆయన ఏదైతే ముక్కువారిపల్లె గ్రామం నుంచి కూడా ఏదైతే గతంలో జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా ఆయన సర్పంచ్ పదవికి కూడా పోటీ చేయడం జరిగింది. అయితే అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పూర్తిస్థాయిలో భారీ మెజారిటీతో కూడా గెలవడం జరిగింది. అయితే అక్కడ ముక్కువారిపల్లెలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేత అయినటువంటి ముక్కా రూపానంద రెడ్డి, అలాగే ఆయనకు సపోర్ట్గా ఉన్నటువంటి మొత్తంగా చూసుకుంటే కనుక కొరముట్ల శ్రీనివాసులు, వీళ్ళిద్దరు కూడా పూర్తిస్థాయిలో అప్పుడు ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచాడో ఈ అరవ శ్రీధర్ను కూడా పూర్తిస్థాయిలో వైసీపీలో చేర్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుంచి చూసుకుంటే కనుక దాదాపు కొరముట్ల శ్రీనివాసులు కూడా పూర్తిస్థాయిలో 4 సార్లు కూడా గెలవడం రావడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికల్లో చూసుకుంటే కనుక ముక్కా రూపానంద రెడ్డికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులకు కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ముక్కా రూపానంద రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ చేరిన అనంతరం కూడా ఇక్కడ ఎన్డీఏ కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇవ్వాలనే నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో వీళ్ళందరూ కూడా అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం, అలాగే జనసేన 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టాలనే నేపథ్యంలో కూడా అరవ శ్రీధర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక రైల్వే కోడూరు ప్రజలు కూడా ఎప్పటి నుంచి కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఇక్కడ శాండ్ అలాగే మ్యాండ్ మాఫియాకు సంబంధించినటువంటి, అలాగే ముఖ్యంగా ఎమ్మెల్యే కొరముట్లైనటువంటి ఆయన సొంత నియోజకవర్గానికి కూడా బ్రిడ్జి వేయించుకోలేని పరిస్థితులు ఆయన ఉన్నాడని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా పూర్తిస్థాయిలో చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే 4 సార్లుగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈసారి కూడా మాకు ఎటువంటి మేలు చేస్తాడన్న దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఎన్డీఏ కుటుంబం సంబంధించిన అభ్యర్థి కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడంతో కూడా ఈసారి ఖచ్చితంగా రైల్వే కోడూరు అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి కూడా సినీ ప్రముఖులు అలాగే జబర్దస్త్కు సంబంధించినటువంటి టీం కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో కూడా ఈసారి ఖచ్చితంగా చూసుకుంటే కనుక అరవ శ్రీధర్ అయితే కనుక జనసేన పార్టీ జెండాను రైల్వే కోడూరులో ఎగరవేస్తామని ఇప్పటికే చెప్తున్నారు. అయితే ప్రజలు కూడా పూర్తిస్థాయిలో కూడా రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి అభివృద్ధి, అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక రైల్వేకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జీలు కావచ్చు, ఇవన్నీ పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా వస్తాయి. ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి గెలిస్తే కనుక ఈసారి రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఖచ్చితంగా రైల్వే కోడూరులో అయితే కనుక జనసేన జెండా ఎగరేసేదానికి అయితే కనుక పూర్తిస్థాయిలో ఉన్నారు. రానున్న జూన్ 4వ తేదీ ఎవరనేది కూడా పూర్తిస్థాయిలో బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ. రైట్ సుధీర్. సో ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే 5వసారి అసెంబ్లీలోకి వెళ్ళాలనుకుంటున్న సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కోరుముట్ల వర్సెస్ శ్రీధర్ మధ్యలో చూద్దాం ప్రజలు ఎవరి వైపు మొగ్గారో. ఖచ్చితంగా కొంత టఫ్ ఫైట్ లాగే కనిపిస్తోంది, ఎందుకంటే కోరుముట్ల మీద పెద్ద వ్యతిరేకత అక్కడ ప్రజల్లో లేదు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన, మరి ఈసారి అటువైపు మొగ్గారా లేకపోతే మొట్టమొదటిసారిగా శ్రీధర్కి అవకాశం ఇవ్వబోతున్నారా అనేది కొద్దిగా అక్కడ కాస్త సిచ్యువేషన్ టఫ్గానే కనిపిస్తోంది. చూద్దాం జూన్ 4న ఫలితం ఎలా వస్తుందో. ఇక కృష్ణా జిల్లాకు వెళదాం. కృష్ణా జిల్లాలో జనసేన అభ్యర్థి అంటే కూటమి నుంచి పోటీ చేసిన